కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ కు భయపడాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ త్రివేణి ఒమిక్రాన్ ప్రభావమే తక్కువగా ఉందని అలాంటిది దాని సబ్ వేరియంట్ అయినా జేఎన్ వన్ ఇంకా తక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు దీని బారిన పడ్డ వారిలో ఎక్కువగా హాస్పిటల్లో చేరడం లేదని చెప్పారు ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ ఏర్పడితే అందుకు సరిపడా బెడ్లు ఆక్సిజన్ ఆర్టీపీసీఆర్ టెస్టులను సిద్ధం చేశామంటున్న డాక్టర్ త్రివేణితో ఫేస్ శాఖ అప్రమత్తమైంది సేమ్ టైం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిఎంఈ త్రివేణి గారు ఒకసారి మాట్లాడడం మేడం ఎట్లా ఉంది మళ్ళీ ఇప్పటికే రెండు దఫాలు వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయినారు సో ఇప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు మీ డాక్టర్స్కి ఏం చెప్తున్నారు ఎక్కడ పోయినానండి దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద క్రౌడ్ అండ్ నాట్ వేరింగ్ మాస్క్ దా దాని వల్ల వస్తుంది సో ఎక్కడ ఎక్కడ ఎవరు వెళ్ళినా కూడా అవాయిడ్ గుంపులు గుంపులు అవాయిడ్ చేస్తే అయినంత వరకు తగ్గుతుంది అదిగాక కొంచెం జా సింటమ్స్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే అది ఏం జబ్బా అని చెప్పేసి తెలిసిపోతుంది అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది డాక్టర్స్కి ఎందుకు వస్తుందంటే డాక్టర్స్ కూడా కూర్చున్నప్పుడు ఆ క్రౌడ్ నందరినీ అవాయిడ్ చేయలేకపోతున్నారు చాలా ఎంత ఎంత దూరం ఉన్నామని చెప్పినా కూడా దూరం ఉండట్లేదు ప్లస్ మాస్క్లు వేసుకోవట్లేదు అండ్ బెస్ట్ ఇస్ ఇట్లాంటి జబ్బులు కొంచెం అవాయిడ్ చేయొచ్చు మన చేతిలో ఉన్నది కాబట్టి ఏ విధంగా అంటే మాస్క్లు వేసుకోవాలి దూరం దూరంగా ఉండాలి గుంపులు అవాయిడ్ చేయాల్సి వస్తుంది సో దాట్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రివెంట్ అండ్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఎక్కడవుతుందంటే ఇది అంత సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇట్ ఈస్ అ మైల్డ్ ఫామ్ ఆఫ్ వాట్ కోవిడ్ వాస్ దానివల్ల మనుషులు భయపడట్లేదు అది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈ వైరస్ ఫీవర్తోని సో మేడం ఒమిక్రాన్ వచ్చింది అది ఎక్కువ ప్రభావం చూపలేదు అనేటువంటి విషయం వైద్యులు చెప్పారు ఆ తర్వాత దాని సబ్ వేరియంట్ జేఎన్ వన్ నిజంగా అంత ప్రమాదమా ఇప్పటివరకు మీకు మీ దృష్టికి వచ్చిందా దీని గురించి ఇది ప్రమాదం కాదు కాబట్టే మనుషులంతా అంతా సీరియస్గా తీసుకోవట్లేదు అండ్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే కొంతమంది ఒక ఇద్దరు ఎవరో చనిపోయినారు కానీ వాళ్ళకి వేరే డిజీజెస్ ఉండే ఆ డిజీజ్ వల్ల ఇది ఎఫెక్టే దానివల్ల చనిపోయినారు కానీ స్పెసిఫికలీ ప్యూర్లీ ఓన్లీ ఫర్ ఈ వేరియంట్తో ఎవరు చనిపోలేదు అనమాట అందుకు మనుషులు భయపడట్లేదు యావరేజ్గా ఎంతమందికి టెస్ట్లు చేస్తున్నారు పర్ డే ఎట్లా వస్తుంది మేడం ఈ ఈరోజు టెస్ట్ చేశామంటే త్రీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇన్ఫ్లుయెన్స్ ఇల్నెస్ ఉండింది అందులో ట్వంటీ నైన్ కేసెస్ కొంచెం సీరియస్గా ఉండే సో వన్ థర్టీ వన్ కేసెస్కి ర్యాడ్ టెస్ట్ చేశాము అందులో టూ సిక్స్టీ వాళ్ళకేమో ఆర్టీపీసీఆర్ చేసాము అండ్ పాజిటివ్ కేసెస్ ఏమో ఎయిటీన్ వచ్చాయన్నమాట మోస్ట్ ఆఫ్ దమ్ మా నెగిటివ్ సో ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లకి ర్యాడ్ టెస్ట్ చేస్తున్నామన్నమాట సో ఇప్పటివరకు మీరు తీసుకున్నటువంటి షాంపిల్స్ సో బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చినటువంటి అంత ఎఫెక్టివ్గా ఉందా స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ జేఎన్వన్ అంత ఎఫెక్టివ్గా లేదు సో అదే అక్కడే వచ్చిన ప్రాబ్లమ్ అంత ఎఫెక్ట్గా లేదు కాబట్టి మనుషులు ఈజీగా తీసుకుంటున్నారు వాళ్ళు త్వరగా హాస్పిటల్స్కి రావట్లేదు అండ్ ఇట్ ఈస్ నాట్ కాజింగ్ డ్యామేజ్ అంతకుముందు చేసింది లాగా అందువల్ల ఇన్ని ఈ కేసెస్ కూడా కొంచెం ఎక్కువ అవుతున్నాయి అదే కానీ కొంచెం భయపడి ఉండి మాస్క్లు వేసుకొని ఆ ప్రికాషన్స్ తీసుకుంటే ఈ కేసెస్ కూడా ఉండకపోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది ర్యాపిడ్ టెస్టులు కాకుండా ఆర్టీపీసీఆర్ టెస్టులు టెస్టులు చేయాలని చెప్పింది సఫిషియన్స్ ఉన్నాయా మేడం మన దగ్గర చాలా ఉన్నాయి ఆర్టీపీసీఆర్ దేస్ నో డర్త్ ఆఫ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ సో ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చాలా ఉన్నాయి అనమాట దానికి భయపడేది దానికి తక్కువ ఏమీ లేవు దిస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ ఆక్సిజన్ కోసం కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డారు గతంలో గతంలో పడ్డారు ఈ కేసెస్కి ఆ అవసరం పడట్లేదు పడినా కూడా అవసరం ఉన్న అవసరం ఉన్న స్థలాలలో ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి సో ద మెయిన్ మేబీ పాజిటివ్ సైనస్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఇంటెన్స్ ఆ స్టేజ్కి రావట్లేదు వాళ్ళు ఇంతకుముందు నాగా కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళంటే ఆ వేరియంట్లు సబ్ వేరియంట్లు దాని ప్రభావం గ్రోత్ రేటు అది అవగాహన ఉంటుంది రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కోవిడ్ అంటే ఇంకా కోవిడ్ అది రోగం అట్లా కొంచెం ఇల్నెస్ ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడము ఉన్న అరెకరము అర్థకరము అమ్ముకొని పైసలు పెట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కామన్గా సో అట్లాంటి వాళ్ళకు వైద్య రంగం నుంచి కావచ్చు యాజ్ అ డాక్టర్గా ఎట్లా మెసేజ్ మీరు మీరు యూ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ మీడియా డాక్టర్స్ అన్ని ప్లేసెస్లో వెళ్ళకపోవచ్చు సో మీడియా ద్వారా మీరు కన్వే చేయాల్సింది ఏంటంటే మీరు నెససరీ ప్రికాషన్స్ తీసుకోవాలి గుంపులో అవాయిడ్ చేయండి సరిగ్గా భోజనాలు చేయాలి కొంచెం హై ప్రోటీన్ ఫుడ్ అట్లా ఉంటే కొంచెం జబ్బు వచ్చిన వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అది ఇంతే కదా అని చెప్పేసి ఇంట్లో ఉండకూడదు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ భయపడాల్సిన అవసరం లేదు కొంచెం జబ్బు ఉన్నప్పుడు కూడా హాస్పిటల్స్కి వస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ మాస్ మన ప్ర మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి దట్ ఈస్ ఇయర్వర్ అవర్ హ్యాండ్స్ వన్ మోర్ థింగ్ మేడం కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ చాలామందికి ప్రిస్క్రిప్షన్ అనేది నాలుకల్లో వండిపోతుంది ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇంత వస్తే ఇది వేసుకో ఇది చేస్తా అని చెప్పి అంటే సొంత వైద్యం పైన ఆధారపడుతున్నారు సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అది వే అది అది చేయకూడదు సో ఏదైనా కూడా మనకు తెలుసు కదా అని చెప్పేసి మనం వేసుకోకూడదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తారో ఆ ట్యాబ్లెట్సే వేసుకోవాల్సిందే సో ఇంకా అది అది అనుకొని ఇంకా వేరే జబ్బు అను మీన్ అయిపోతే బీ అ ప్రాబ్లమ్ సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు బీ అండర్ ఫిజిషియన్స్ చెకప్ దట్ ఈస్ వాట్ మేడం మన హైదరాబాద్లో హాస్పిటల్స్లో కూడా ఉన్నాయా రిపోర్టెడ్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి ఉన్నాయి హైదరాబాద్ హాస్పిటల్స్లో కూడా ఉన్నాయి ఉస్మాని జనరల్ హాస్పిటల్లో రెండు పాజిటివ్ కేసెస్ వచ్చాయి గాంధీ హాస్పిటల్లో సిక్స్ వచ్చాయి చెస్ట్ ఫీవర్ హాస్పిటల్లో ఫోర్ వచ్చాయి తర్వాత చెస్ట్ హాస్పిటల్లో త్రీ వచ్చాయి అనమాట ఓకే ఓకే థ్యాంక్ యూ అంటే టెస్ట్లు జరుగుతున్నాయి టెస్ట్లతో షాంపిల్స్ సేకరిస్తున్నాం సో దాని గ్రోత్ రేట్ కూడా ఎక్కువగా లేదు గతంలో ఉన్నటువంటి కోవిడ్ కంటే సబ్ వేరియంట్గా చేయను అని చెప్తున్నారు అది ఎంత ఎఫెక్టివ్ కాదు కాకపోతే తమ జాగ్రత్తలు తాము తీసుకుంటే బెటర్ అనేటువంటి విషయాలు డాక్టర్స్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి షరీవి సిక్స్ న్యూస్ హైదరాబాద్